ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. రెండు నిమిషాలు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు వేదికంపు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. టీడీపీ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 17వ తేదీన చిలకరూరిపేటలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. మొత్తానికి టీడీపీ దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తుంది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే దుర్గమ్మ. మనం చూసుకుంటే 34 సీట్లతో టీడీపీ అభ్యర్థులు ప్రకటించారు, సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఒకవైపు ఏమో బహిరంగ సభకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో తర్వాత జరిగే ఫస్ట్ మీటింగ్, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారు ఈ సభ కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. సో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. ఏమేమి చెప్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దూకుడు పెంచినట్టుగా కనిపిస్తుంది మనకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అన్న నందమూరి తారక రామారావు గారు 95 వరకు ఆయన ముందు, తర్వాత 95 నుంచి ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ 39 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా, అంటే 29 సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు గారు. చివరి నిమిషం వరకు దూబుసులు ఆడుతూ ఉండేవి కొన్ని స్థానాలు అయితే. మరి ఇప్పుడు 175 స్థానాల్లో 31 వాళ్ళకి ఇస్తే 144 స్థానాలు. అంటే ఇప్పుడు మొన్న 94, ఇప్పుడు 34, 128, అంటే ఇంకా ప్రకటించాల్సిన 16. కాబట్టి చాలా దూకుడుగా ఉన్నట్టే లెక్క చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేతలికి. అంటే ఇప్పుడు 29 సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడూ లేదు ఆయన ఇన్ని ఎన్నికలు ఎదుర్కొన్నా కూడా. అదే అంటే ఒక ఆలోచనకు వచ్చేసారు ఆయన కూడా, గతంలో కాదు అభ్యర్థుల ముందుగా ప్రకటించి వాళ్ళకి వెలుసుబాటు కలిపజేసి ముందుగా వాళ్ళ పనులు ఆడు చేసుకునేటట్టు ప్రచారానికి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. రెండోది ఏంటంటే చిన్న చిన్న అలకలు ఉన్నా కూడా సర్ది చెప్పుకోవచ్చు అనే భావంతో. ఇప్పుడు ఈ లిస్టు ప్రకటించిన దాన్ని చూస్తూ ఉంటే మామూలుగా అనుభవానికి పెద్ద పెట్టేశారు, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు. రెండు జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇందుట్లో వరదరాజులరెడ్డి గారు లేదంటే బుచ్చి సోదర్ గారు ఇలాంటి అనుభవజ్ఞులకి పెద్ద పెట్టి వేశారు. అదే దూకుడు మనస్తత్వం ఉన్న ఎర్రపత్నే శ్రీనివాసరావు గారు, చింతమనే ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళని దాంట్లో స్థానం ఉంది. అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, భాష్యం ప్రవీణ్ కొంతమంది, వాళ్ళకి కూడా మంచి అవకాశాలే దొరికినాయని నేను భావిస్తున్నాను. అట్లాగే మహిళకు కూడా పెద్ద పెట్ట వేశారు. వీటన్నిటికంటే కూడా విద్యా అర్హతలు కనుక మనం తీసుకుంటా ఉంటే పిహెచ్డి చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ కాదు చేయొచ్చు. ఇందుట్లో 5 మాత్రమే 10వ తరగతి కంటే తక్కువలో ఉన్నారు. విద్యావంతులను కూడా ఇందుట్లో పెద్ద పెట్ట వేశారు. అంటే అన్ని విధాల దాదాపు 1,50,00,000 మందితోటి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ అభ్యర్థులను ప్రకటించారు. ఒకసారి కాదు, అమారమే 6 పర్యాయాలు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాత అభ్యర్థులను విడివిడిగా ఎవరున్నారని చూసుకొని ఎవరికి ఎక్కువ శాతం మంది ఆమోదం తెలిపితే వాళ్ళనే ప్రకటించడం కూడా జరిగింది. అంటే పక్కా ప్రణాళికతో అన్ని సెట్ చేసుకొని అన్ని రకాల, అంటే ఐ మీన్ అన్ని రకాల వాళ్ళకి, అంటే మీరు అన్నట్టు దూకుడు అని సీనియర్ వాళ్ళని, జూనియర్స్ అని, కొత్త వాళ్ళు, విద్యావంతులు, మహిళలు ఇంతమంది చెప్పారు కాబట్టి పక్కా ప్రణాళికతో ఎప్పటి నుంచో మొత్తానికి ప్లాన్డ్గా అయితే రిలీజ్ చేశారు కాబట్టి సక్సెస్ అవుతుంది అంటారు. నిస్సందేహంగా ఇప్పుడు విజయం అనేది వాళ్ళకు వస్తుంది కాబట్టి ఇంత ప్రజాదరణ ఈ నాయకులు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకుంటే నాయకులు పారిపోతున్నారు, కార్యకర్తలు పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్నటువంటి పక్క రాష్ట్ర పెద్ద మనిషి ఇంటికి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు 30 దాడి జరుగుతూ ఉంది. వీళ్ళు సాల్దా అన్నట్టు ఇద్దరు చెల్లెళ్ళు ఈరోజు రోజు చెండాడుతూ ఉన్నారు. అంటే ఉక్కిరి బిక్కిరి లేకుండా చేసేస్తున్నారు అన్నమాట, ఎందుకంటే అతను చేతులారా చేసుకుని ఇవన్నీ ప్రత్యేకంగా ఎవరు సృష్టించిందేం కాదు. ఇందుట్లో రాజకీయంలో ఎక్కడ కూడా హత్యలు అనేది ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆయన రాజకీయంగా ఆయన్ని చాలా మంచి అవకాశం ఇచ్చారు చూసుకుంటే, ఎందుకంటే గత అనుభవం లేదు, పాలనాపరమైన అనుభవం లేదు. అయినా సరే 151 స్థానాలు 175కి ఇచ్చిన తర్వాత ఆయన చాలా గొప్పగా పరిపాలన చేయొచ్చు. కనీసం ఇంత చెత్తగా చేయకుండా మధ్యస్థంగా చేసుకుంటా ఉండ పనుల్ని కొనసాగించుకుంటూ అభివృద్ధిని కొనసాగించినట్టయితే వచ్చిన పరిశ్రమలను పోగొట్టుకోకుండా, కొత్త పరిశ్రమలు తీసుకురాలేకపోయినా వచ్చిన పరిశ్రమలను పోగొట్టుకోకుండా
అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి పోలవరాన్ని పూర్తి చేసినట్టయితే ఈరోజు ఆయనకి ఎలాంటి విజయానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చేతులారా చేసుకుని విధ్వంసాన్ని నమ్ముకున్నాడే తప్ప ఆయన పరిపాలన మీద ఎలాంటి దృష్టి లేదు. రాజకీయమే, ప్రతి నిమిషం ప్రతి క్షణం రాజకీయం గురించి ఆలోచించాడు. పథకాలే నన్ను ఒడ్డును పడేస్తాయని భావించాడు. పక్క రాష్ట్ర పెద్దలు నన్ను ఒడ్డును పడేస్తారని భావించాడు. అలాగే వ్యవస్థలు తనకు అనుకూలంగా మలుచుకొని జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సంపాదించుకోవాలని భావించాడు ఇప్పటి వరకు. అవన్నీ ఎదురు తిరుగుతూ వస్తూ ఉన్నాయి. ఆ రోజు అతనికి కలిసి వచ్చినవన్నీ కూడా ఈరోజు ఎదురు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకుంటా ఉంటే ఈరోజు ఈ 34 మందిని ప్రకటించారు కదా ఇళ్లలో, మద్దిపాటి వెంకటరాజు గారికి, భాష్యం ప్రవీణ్ కుమార్ గారికి, పిడుగురాళ్ల మాధవి గారికి, వీళ్ళ ఇంటూరు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా కొత్తగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కొత్తగా తీసుకోవటం కూడా జరిగింది. కొత్త అభ్యర్థులకి స్థానం కూడా లభించింది. అలాగే కోనేటి ఆదిమూలం గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కూడా వారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం. అంటే ఇక్కడ అనుభవాన్నితో పాటు అభ్యర్థుల యొక్క గుణగణాలని ప్రజల ముందుంచి వీళ్ళైతే మీకు అనుకూలమా కాదా అని చెప్పని ప్రజా అభిప్రాయం సేకరించిన తర్వాత ఈ అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఇంకేముంది, ఇంకా 16 మంది నీళ్ళు ప్రకటించాలి. ఈరోజు జనసేనానికి కూడా కొంత పేర్లు ప్రకటించడం కూడా జరిగింది. రేపు 17వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రేపు ఇంట్లో దాదాపు భారతీయ జనతా పార్టీ పేర్లు కూడా బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ ఆలస్యమైనా కూడా 17వ తారీఖు ప్రకటిస్తారని భావిస్తున్నాను. అంటే మనం 17వ తారీఖు మనకు కూడా తెలిసిందే, అభ్యర్థులను పరిచయం చేస్తారు ప్రధానమంత్రి గారి సమక్షంలో. బీజేపీ అభ్యర్థులను పరిచయం చేయొచ్చు, అక్కడ కొంతమందిని పరిచయం చేయొచ్చు. అంటే ఈ లోపు వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తారా లేదా డైరెక్ట్ గా దాదాపు ముందే ప్రకటిస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రధానమంత్రి గారి సమక్షంలో వాళ్ళని పరిచయం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆ మీటింగ్ లో ప్రధానమంత్రి మోడీ గారు? అంటే ఏపీ గురించి ఇంతకు ముందు ఏవి అమలు అవ్వలేదు, ఏదైతే హామీ పథకాలు, ఐ మీన్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క హోదా గురించి కానీ కొన్ని హామీలు కానీ నెరవేరలేదని చాలా మంది అంటుంటారు, మనం వింటూనే ఉన్నాం. సో వాటి గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మోడీ గారు వస్తే, లేదు కొత్త హామీలు లేకపోతే ప్యాకేజీలు ఏమైనా ప్రకటిస్తారంటారా? 2014 నుంచి 2018 వరకు వాళ్ళు కలిసిన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చామని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయామో చెప్పుకుంటారు. లేదు రేపు పొద్దున ఏమి ఇవ్వబోతున్నావో కూడా చెప్పుకోవాలి. కొంత మనసులు గెలుచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ప్రధానమంత్రి గారికి, ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన విషయాలకు వచ్చేతలకి తెలుగుదేశం పార్టీలో 98% మంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసుని పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిస్సందేహంగా ఆ విషయంలో ఆయనకి అగ్రతంబలం ఇవ్వాలి. రెండోది, ఆయనకి ఇచ్చిన 24 స్థానాల్లో కూడా 3 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసి, 3 లోక్సభ స్థానాల్లో 1 స్థానం భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసి, పొత్తులో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళ కోరికలు కూడా తీర్చుకుంటూ తను తగ్గి అతను గెలిచాడనే అయితే నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా ఈ సాఫీగా వెళ్ళటానికి అతను చేసిన త్యాగం కూడా ముఖ్యమైన కారణం. లేకపోతే కొంత పీటముడి ఉండేదేమో, లేదంటే ఇప్పుడు తెలుగుదేశం ఇవ్వాల్సి వచ్చేసేదేమో. తెలుగుదేశం కూడా అదనంగా ఒక స్థానం కూడా ఇవ్వటం కూడా జరిగింది అనుకున్న దానికంటే కూడా. ఇవన్నీ ఈ క్రమంలో చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు, సాఫీగా జరిగిపోతానే ఉంది. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరన్నట్టు కొంత అపోహలు, కొన్ని వాళ్ళ తప్పిదాలు ఉన్నమాట వాస్తవం. ఆంధ్ర రాష్ట్రానికి ఈ పరిస్థితికి రావడానికి ఇంకా భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సహాయ సహకారాల వల్ల, అలాగే వాళ్ళ మనుషులు కొంతమంది ఇక్కడ ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం వాళ్ళ పార్టీని బలిపశువులు చేస్తూనే వాళ్ళ పార్టీని ఎదగనీయకుండా చేసుకుంటూ వస్తున్నారు అనేది కూడా వాస్తవం. ఇప్పుడు నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ ఎదిగే అవకాశాన్ని కావాలని వాళ్ళు ఎదిగితే అది తెలుగుదేశానికి లాభం అన్న ఉద్దేశంతో, వ్యతిరేక ఓట్లు వాళ్ళకు వస్తాయో అన్న ఆలోచనతో ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి అధికారంలో ఉండాలని కొంతమంది భావించిన మాట వాస్తవం. అది కాదనలేని సత్యం. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ అభ్యర్థుల విషయంలో వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలకి కళ్యాలు వేయగలిగితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఊరట. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఊరట. నువ్వు పనులు చేస్తావా లేదనే తర్వాత విషయం. కొన్ని ప్రకటించాల్సిన అంశాలు ఉన్నాయి కదా. అమరావతి రాజధాని, అమరావతి రాజధానిని స్పష్టంగా ప్రకటించారనుకోండి, ఒక కొంతమంది అభిమానుల గుండెల్లో స్థిరంగానే ఉంటారు, అందుట్లో సందేహమేం లేదు. ఇట్లాంటి కొన్ని అంశాలు, రాష్ట్రానికి ఏది అవసరం, పోలవరం ఎందుకు అయిపోయింది, 3.5 సంవత్సరాల్లోనే 73% పూర్తయింది, ఈ 4.5 సంవత్సరాల్లో మిగిలిన 27% పూర్తి కావడానికి ఎందుకు ఇబ్బందులు పడింది, కేంద్రం మేము సహకరించినా కూడా రాష్ట్రం ఎందుకు చేయలేకపోయింది, ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొని వస్తే ఎంతో కొంత
సో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ప్రధానమంత్రి గారు వివరణ అడుగుతారా అని కొంతమంది ఆలోచించవచ్చు, కానీ నిస్సందేహంగా అడుగుతాం. ఓకే, అంతే అంటే అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు సార్. మరి అసలు మనం అనుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ నుంచి వస్తున్నారు ఆయన, మోడీ అయినప్పటికీ ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన బీజేపీ పార్టీ తరఫున వస్తున్నారు కాబట్టి వైసీపీ గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఆయన సహజ శైలి ఉన్నారు కదా. అట్లా కాదు కదా, ఆయన సహజ శైలి గురించి మనకు తెలుసు కదా, ఎవరుంటే ఆయనకు వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళ మీద ఏ విధంగా విరుసుకుపడతారో మనం ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి దాంట్లో చాలా ఉద్దండు ఆయన, కాబట్టి ఆయన కొన్ని బాంబులు పీలుస్తారని అయితే నేను భావిస్తున్నాను. వైసీపీ మీద కూడా కొన్ని పడతాయని నిస్సందేహంగా. ఓకే ఓకే సార్, మొత్తానికి అయితే టీడీపీ లిస్ట్ రిలీజ్ చేశారు, మీరు అంటున్నారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఆలోచించి పక్కా ప్లాన్ ప్రకారం అంటే చాలా మీరు అన్నట్లు అందరి ప్రజల్ని కనుక్కొని చాలా రోజు నుంచి కసరత్తు చేసి రిలీజ్ చేశారంటున్నారు. అలాగే మీటింగ్ కూడా భారీ బహిరంగ సభ సక్సెస్ఫుల్గా అవ్వబోతోంది, మోడీ గారు ప్రసంగం కూడా ఆకట్టుకుంటోంది అని అయితే మీరు అంటున్నారు. ప్రజలు కూడా నిజంగా ఎదురు చూస్తున్నారు అసలు మోడీ గారు ఏం మాట్లాడబోతున్నారు, మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి ప్రజలను ఉద్దేశించి కానీ రాష్ట్రాన్ని ఉద్దేశించి కానీ ఏం మాట్లాడబోతున్నారు, అలాగే ఈ లిస్ట్ ఎలా ఉండబోతుంది, వీళ్ళందరూ ఎలా స్వీకరిస్తారు అనే విషయం మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.